హాయ్ హలో, కలెక్షన్ లేదా పుష్ప? ఇప్పుడు టాపిక్ ఏంటంటే, అనవసరంగా అల్లు అర్జును తనకి ఎప్పటి నుంచో మనసులో ఉన్న ఒక గర్జిని లోపల పెట్టుకొని పొరపాటున వైసీపీ వస్తుందేమో అన్న ఒక ఆలోచన ఆశయంతో అల్లు అనే ఒక ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీ కన్నా మించింది. ఆ మాటకు వస్తే మాతృక అదే మెగా అనే ఒక పెద్ద ఆ కాంపౌండ్కి అసలు తల్లి వేరు అల్లు. ఎక్కడో ఆయుర్వేద డాక్టర్గా ఉండి అంచెలంచెలుగా సినిమా అవకాశాన్ని వెతుకుతూ నిదానంగా సినిమాల్ని లోపలికి ప్రవేశించి సినిమా రంగం లోపలికి అంచెలంచెలుగా ఎదిగి ఒక స్టార్ కమెడియన్గా పద్మశ్రీ ఎన్టీఆర్తో సమానంగా పద్మశ్రీ తీసుకున్న అల్లు రామలింగయ్య మా వంశ వృక్షము ఆది పురుషుడు. ఆయన నుంచి బయటపడ్డ పిల్లవేరు లాంటివి ఈ మెగా కుటుంబాలు. ఏదన్నా ఉంటే లెగసీ మాకుంటుంది, ఇది మా స్టామినా, మేమెందుకు మెగా హీరోల్లో వాళ్ళలో కలవాలి? మా మామయ్య లేకపోతే మా మామయ్య ఎట్టవుతాడంటే మా మేనత్త ద్వారా అవుతాడు తప్ప మా నాన్న అద్భుతమైన సినీ రాజకీయ చతురంగం బలాల్ని లేకపోతే చాతుర్యాన్ని ఆయనకి ఆపాదించడం వల్ల పెద్ద స్టార్ అయ్యాడు. ఆ మాటకు వస్తే మా అత్తమ్మ సురేఖ యొక్క అఖండ రాజయోగ జాతక ప్రభావంతో చిరంజీవి ఈ రోజున అంచెలంచెలుగా ఇంత ఎత్తుకు ఎదిగాడు అన్న కోణంలో లోపల ఒకటి పెట్టుకొని అప్పుడప్పుడు కొంత బయటపడుతూ ఈరోజు ఏకంగా బొత్తిగా బయటపడిపోయి నాగబాబు దీనికోసం ఈ విషయం మీద కామెంట్ చేసి మళ్ళీ తన కామెంట్లు వెనక్కి తీసుకొని ఈ రోజున ఏమైంది అంటే పవన్ కళ్యాణ్తో తనకున్న బద్ధ వైరాన్ని శత్రుత్వాన్ని కూడా ఊహించుకొని వైసీపీకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఒక ఈ కుటుంబం అంతా ఒక తన బంధువులంతా ఒక పార్టీని ప్రచారం చేస్తే తాను మాత్రం వైసీపీ లీడర్ అయిన శిల్పా రవికి వెళ్ళి నంద్యాలలో ప్రచారం చేయాలని ప్రయత్నం చేసినందుకు ఈరోజు మిగిలింది ఏంటి అంటే అన్ఫ్రెండ్ చేయడం. మీరు చూడండి బాగా, అన్ఫ్రెండ్ చూడండి ఎక్కడ వరకు వచ్చిందంటే స్టోరీ అన్ఫ్రెండ్ అయిపోయింది. బాగానండి, అల్లు అర్జున్ని అన్ఫాలో చేసిన సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో చర్చ. జనసేన అధినేత తన మామయ్య పవన్ కళ్యాణ్ పోరాడుతున్న వైసీపీకి చెందిన అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం వివాదంగా మారింది. తర్వాత మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఇందాక మాట్లాడుకున్నాం, ఇవన్నీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ సాయిధరమ్ తేజ్ అన్ఫాలో చేసిన విషయంపై సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. మరోసారి మెగా అల్లు అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. అల్లు అర్జున్ కావాలనే నీటివ్ చేస్తున్న అతని ఫ్యాన్స్ కొందరు ఆరోపిస్తుంటే ఆయన చేసిన పనులు ఎలా ఉన్నాయో మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మెగా అల్లు అంశం మరోమారు సోషల్ మీడియా తెర మీదకి పుట్టుకొచ్చింది. ఇటీవల ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు మెగా కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అల్లు కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు, వాళ్ళకి ఆహ్వానం కూడా లేదు. అల్లు అర్జున్, అల్లు అరవింద్, అల్లు శిరీష్ సహా అల్లు ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీంతో మెగా అల్లు కుటుంబాల మధ్య చాలా తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయనే వాదనకి మరింత బలం చేకూరింది. అల్లు అర్జున్ను సాయిధరమ్ తేజ్ అన్ఫ్రెండ్ చేయడం దీనికి ఆజ్యం పోసింది. వివాదం ఎక్కడ మొదలైందంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం చివరి రోజున వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ప్రకటించేందుకు ఆయన ఇంటికి వెళ్ళారు అల్లు అర్జున్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మెగా కుటుంబం మొత్తం మద్దతుగా నిలిస్తే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడం వివాదంగా మారింది. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, స్నేహం కోసం శిల్పా రవికి సపోర్ట్ చేశానని అల్లు అర్జున్ చెప్పాడు. అయితే తమతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు పరాయివాడే అంటూ మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లో ఓ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ గురించి ఇలా అన్నారంటూ పెద్ద రచ్చ నడిచింది. తర్వాత ఆ ట్వీట్ను నాగబాబు డిలీట్ చేశారు. అయినా మెగా అల్లు అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం భారీగా పెరిగింది. ఎన్నికల్లో గెలిచాక చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నేడు జరిగిన ప్రమాణ స్వీకారంలోనూ అల్లు కుటుంబ సభ్యులు కనిపించలేదు. దీంతో మెగా అల్లుడు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చింది అనేది ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ మనకి వినిపిస్తున్న ఇది. ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 పాన్ ఇండియా సినిమా ఫస్ట్ పార్ట్ 500 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ పరిస్థితి ఏంటి అంటే
సెకండ్ పార్ట్ పరిస్థితి ఏంటంటే విడుదల కావాల్సింది. ప్యాన్ ఇండియా చాలా భారీ ఎత్తున పెట్టుబడులు ఉంటాయి. మామూలుగా రాజకీయాలు సినిమాలు ఈ మధ్యకాలంలో దుమారం చెలరేగుతున్నది. పవన్ కళ్యాణ్ యొక్క సినిమాలు కొన్ని పెద్ద ఎత్తున దుమారం చెలరే. కిరణ్ కుమార్ శర్మ గారు నమస్తే అండి. నమస్తే. అయితే ఒక ఫిలిం క్రిటిక్గా మీరు ఈ రోజున సినీ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి, చివరి రోజు ప్రచారంలో మెగా కాంపౌండ్లో హీరో అని పేరున్న అల్లు అర్జున్ నంద్యాలకెళ్ళి శిల్పారవికి సపోర్ట్ చేయడం వైసీపీ లీడర్, అలాంటి ఇది రావడం, ఆ తర్వాత చాలా పరిణామ క్రమాలు, నాగబాబు ట్వీట్లు, తర్వాత ఇప్పుడు కూడా లేటెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఈ రోజున పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కానీ అల్లు ఆ కుటుంబం ఆ పాత్ర లేదు. సరే, అల్లు అరవింద్ అంటే విదేశాలకు వెళ్ళాడు అనే పేరుంది. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ అన్ఫ్రెండ్ చేశాడు, అన్ఫాలో, ఫాలో కావట్లేదు. ఇప్పుడు లేటెస్ట్ రచ్చ రచ్చగా ఉంది, ఏంది? అయితే ముందు నుంచి అల్లు అర్జున్ తనకంటూ ఇంతకుముందు మెగా హీరో కాంపౌండ్ హీరోగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. అవును, ముందుగా ఆ తర్వాత తనకంటూ అల్లు కాంపౌండ్ అన్ను ప్రత్యేకంగా ఒకటి సృష్టించుకున్నారు. ఓకే. అయితే తన మిత్రుడి కోసం ఆయన అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక ట్విట్టర్ ద్వారానో నేను ఇక్కడ నేను జనసేన కూటమికి సపోర్ట్ చేస్తున్నాను, ఇక్కడ మొత్తం మా మిత్రుడిని గెలిపించడానికి ఒక ట్విట్టర్ వేదిక కానీ సామాజిక మాధ్యమంగా కానీ చూస్తే సరిపోయేది. కానీ అక్కడికి వెళ్ళి మరి బల ప్రదర్శన చేసినట్టు జనసేనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అది జనసేనకులు అనుకున్నారు. అది వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. తన భార్య ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తున్నారు ఇద్దరికి. ఆమె రెడ్డి, అవును, వీళ్ళకి రెడ్డిలలో బంధువులు ఉన్నారు, చిరంజీవికే ఉన్నారు చాలా మంది. అంటే ఇప్పుడు ఉపాసన తీసుకున్నా వాళ్ళు రెడ్డి కదా, అప్పుడు ప్రతాప్ సి రెడ్డి కోడలు ఆమె కూతురు. ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి ఉంది, ఉపాసన పిన్ని అదే బాబాయ్ అవుతారు ఆయన, అదే ఉపాసన పిన్ని హస్బెండ్ చిరంజీవి కూడా మన ఆయన గెలిపించమని కొండ విశ్వేశ్వర రెడ్డికి కోరాడు. అవును. అలాగే ఇట్లా అనకాపల్లిలో కూడా సీఎం రమేష్ కి సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎంతైనా తెలుగుదేశం పార్టీ అయినా చిరంజీవి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి చిరంజీవి సపోర్ట్ గెలిపించమని చెప్పి ఈ రకంగా చేశారు. అందరు కాంపౌండ్ వాళ్ళు ఈ కూటమికి సపోర్ట్ చేస్తుంటే ఈయన ప్రత్యేకత మాత్రం తన ఫ్రెండ్, అది ఏమైతుంది ఇండైరెక్ట్ గా తప్పుడు సంకేతాలు వెళ్ళాయి, తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. అంటే ముందు నుంచి ఏంటంటే నేను సపరేట్ గా ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాకుండా నేను సపరేట్ గా మాది ఒక అల్లు ఫ్యామిలీ, మాది కూడా ఒకటి ఉండాలి, లెగసీ ఉండాలి. ఓకే, నేను లెగసీ ఉండటంలో తప్పేం లేదు, కానీ దానికంటూ ఇప్పుడు చిత్రసీమ మొత్తం ఒకటి అయిపోయింది, ఈయన మాత్రం ఒకరు అయిపోయారు మెగా ఫ్యామిలీ. అది రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. అది గతంలో అప్పుడు ఎప్పుడెప్పుడో మన నిహారిక కొనితల నటించిన ఒక మనసు అనే సినిమా నుంచి అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పమంటే చెప్పను బ్రదర్ అని ఒక మాట అన్నారు. ఎందుకు అప్పట్లో అంటే ఊరికే ఇప్పుడు నాగబాబు కూడా కొంచెం మీరు సైలెంట్ గా ఉండండి, పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ కాదు ఇది ఒక ఇది అని చెప్తే అప్పుడు అల్లు అర్జున్ అనే వ్యక్తి చెప్పను బ్రదర్ అని ఒక కామెంట్ చేశారు, తెలుసు కదా. అవునవునా. అప్పటి నుంచి వీళ్ళ మధ్య వైరం భగ్గుమంది. దీనిలో ఇంకో కోణం కూడా ఉందంటారు, ఏంటంటే అది అంటే మరోవైపు నేను చిరంజీవి భక్తుడనే చెప్తుంటాడు కానీ పవన్ కళ్యాణ్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇస్తుంటారు. ఇంకొకటి కూడా ఉంది, అల్లు అని అల్లు అరవింద్ మా అన్నయ్య లెగసీని, మా అన్న క్రేజీని క్రేజీని అడ్డు పెట్టుకొని ఆయన సంపాదించుకున్నాడు, మా మిడిల్ బ్రదర్ నాగబాబు పాపం ఇప్పటికీ మిడిల్ క్లాస్ చదువుతున్నాడు అన్న కోణంలో ఆయన ఆవేదన వ్యక్తం చేసేవాడని పవన్ కళ్యాణ్, అందుకే అది పనిగా జానీ సినిమాని తీసి కావాలని ఫ్లాప్ కొట్టించాడని అని కూడా అంటారు చాలా మంది. అట్లానే కాదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేసింది అల్లు అరవింద్ అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి తెలిసిన మొత్తంగా మూడు సినిమాలు వీదాడ్స్ లో ఒకటి జానీ. జానీ అనేది పవన్ కళ్యాణ్ ఒక డైరెక్షన్, అవును, అదొక జపాన్ సినిమా రీమేక్ హాలీవుడ్ సినిమా. ఆ తర్వాత జల్సా సినిమా చేశారు, ఆ తర్వాత మళ్ళీ ఆ బ్యానర్ వైపు పవన్ కళ్యాణ్ కన్నెత్తి చూడలేదు. అటువైపు కూడా మరోవైపు చిరంజీవి తన రీఎంట్రీ తర్వాత ఒక్క సినిమా గీతార్స్ లో చేయలేదు. గీతార్స్ కూడా ఎప్పుడు ఈ గీతార్స్ 2 అని పెట్టుకుని ఒక బన్నీ వ్యాస్ అని చెప్పుకొని ఒక చిన్న చిన్న సినిమాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా పెద్ద మెగా ఫ్యామిలీ హీరోతో ఎవరు తీయట్లేదు. అర్జున్ తో కూడా తీయట్లా, అల్లు అర్జున్ తో ఒక సరైన కూడా తీసిండ్రు అంతే. తర్వాత పెద్ద హీరోలు ఎవరు తీశారు అది చెప్పండి. అది అది కూడా ఏదన్నా పగులో భాగంగా బయటపడిందేనా రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్?
అంటే ఇంతకు ముందు ఆయన క్యాచ్ చేసుకుంటుంటే మనం ఎందుకు క్యాచ్ చేసుకోకూడదు ఆ లెగసీని అని చెప్పి చిరంజీవి రామ్ చరణ్ కొనిదెల స్టార్ట్ చేపించి అన్ని కొనిదెల ప్రొడక్షన్ చేశారు. అది సైరా నరసింహారెడ్డి గానీ ఆ తర్వాత గాడ్ ఫాదర్ మధ్యలో ఈ మళ్ళీ ఏమైపోయిందంటే ఈ ప్రొడక్షన్ వ్యవహారాలు సినిమాలు ఇబ్బంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు బయట సినిమాలు చేస్తున్నారు మన మైత్రి మూవీ మేకర్స్ గానీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ గానీ. ఇప్పుడు చేయబోతున్న సినిమా అది ఏముంది యూవి క్రియేషన్స్ ఏది కొంబరాజ్. అయితే అల్లు అర్జున్ అల్లు అరవింద్ చిరంజీవి డేట్స్ కోసం చూసినా అని చిరంజీవి డేట్లు ఇవ్వడం లేదు అది కూడా ఒకటి ఉంది ఇండైరెక్ట్ గా నేను అన్నట్టు నడుస్తుంది వాళ్ళిద్దరు ఎవరికి అల్లు అర్జున్ కి అది అల్లు అరవింద్ కి. అయితే ఇండైరెక్ట్ గా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తున్నా అంటే ఇండైరెక్ట్ గా భక్తులు అని చెప్పుకుంటున్నాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నాయి మేఘాభిమాన్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన సొంతంగా ఏదైనా చేసుకుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకరింటి ఒక్కొక్కరికి వివిధ అభిప్రాయాలు ఉంటాయి కానీ పని కట్టుకొని ఇప్పుడు మెగా కుటుంబంలో ఏమైపోయిందంటే అది ఒక చీలిక వచ్చినట్టు అయిపోయింది. అది అయిపోయింది స్పష్టంగా ఇప్పుడు తేలిపోయింది తేలిపోయింది. ఇప్పుడు ఇప్పుడు పుష్ప 2 భారీ ఎత్తున వస్తుంది దీని మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా కలెక్షన్స్ మీద? ఇప్పుడు గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే ఇప్పుడు దీని మీద అంత పెద్దగా ఇప్పుడు ప్రతీకార చర్యలు తీసుకోను అది చేయను అని చెప్పి అన్నా గానీ ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఫ్యాన్స్ ఎట్లుంటారు తరిం తరిం కొట్టిన ఫ్యాన్స్ వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్ గా సాయి ధరమ్ తేజ నేను అన్ఫాలో చేశాను మా ఇంటి హీరోని అని అతనే స్టెప్ బయటపడితే బయటపడిపోతే ఇంకా ఫ్యాన్స్ ఇంకెంత రెచ్చిపోతారబ్బా. అంటే ఇది ఒక రకంగా అయితే ఇండైరెక్ట్ గా వాళ్ళ ఇద్దరి మధ్య కుటుంబ రెండు కుటుంబాల మధ్య అయితే చిచ్చు అయితే రేగింది రేగింది అయిపోయింది. ఏదైనా ఈ సినిమా కోసం మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది ఇవి ఉంది రామ్ చరణ్ పిలిపించడం గానీ దాని తర్వాత ఇంకోరు పిలిపించడం గానీ లేకపోతే బాలయ్య ఆహా అని చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా మ్యాచ్ చేయాలి ఇక్కడ దీన్ని కదా దీనికి ఏదో ప్యాచ్ వర్క్ జరగాలి అంటే మళ్ళీ బాలయ్య సపోర్ట్ తీసుకోవడం మళ్ళీ అట్లా ఆ రకంగా నరకు రావడం బాలయ్యతో వీళ్ళకి సత్సంబంధాలు ఉంటాయి అల్లు వాళ్ళకి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఆహాలో బాగా ఆయన అన్స్టాపబుల్ చేయడం ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అది బాలయ్యకు ఫెచ్చింగ్ బాగా అయింది ఎందుకంటే ఆయన ఇమేజ్ ఒక్కసారి హైక్ అయింది. అయితే ఇప్పుడు సపోర్ట్ తీసుకోవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే మెగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అయితే పక్కకు వేరు చేసి చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఒకటి కలిసిపోయారు. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ఒకటి సపరేట్ అయిపోయింది ఒకటి జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఏంటంటే ఆయనకు ఆహ్వానం అందలేదు ఇది అందలేదు ఆయనని అభిమానం అయితే ఈయనకంటూ సొంత అభిమానులు ఎంతమంది ఉన్నారు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ దీన్ని బట్టి అంటే మెగా అంటే ఇప్పుడు ఈ పుష్ప సినిమా హిట్ కావడంతో నేను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన నా సినిమాలు నడుస్తున్నాయి అనే ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. ఇది కూడా అంతే ఆయన ప్యాన్ ఇండియాకి ఎక్కడికో వెళ్ళిపోయాడు. చిరంజీవి కూడా ఆ మాట ఖాయం చేశాడు అరే చిన్న చిన్న పిల్లలవి పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు అవుతున్నాయి మనవి ఇక్కడే కుప్పిగంతులు వేస్తున్నాయి అన్నాడు ఫీల్ అయ్యాడు. చిరంజీవిని అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్డ్ ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓవరాల్ గా అయితే వీళ్ళ మధ్య చిచ్చు వచ్చేసింది అల్లు మెగా విడుదల అయిపోయినాయి వేరే అయిపోయినాయి. ఇప్పుడు పుష్ప భవిష్యత్తు ఏంటి ఈ పాన్ ఇండియా మూవీ భవిష్యత్తు ఇక్కడ ఆంధ్రలో గానీ ఆ తర్వాత సెంట్రల్ లో కూడా పవన్ కళ్యాణ్కి ఈరోజు రెండు చేతులు ఎత్తి చూపించాడు అది పనిగా పవన్ కళ్యాణ్ అంటే సెంట్రల్ లెవెల్లో కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ పలుకుపడి పనిచేస్తుంది. ఆయన రెండు సీట్లు కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామ్యం ఆయనతో పాటు కూటమి కట్టిన 16 సీట్లు చంద్రబాబుడి కీలకం. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆయన మీద రివెంజ్ తీర్చుకోడా తీర్చుకోవడం కానీ అట్లనే కానీ అభిమానులు ఏం చేస్తారో అది ఉంటుంది. అభిమానులు ఆ సినిమాను బైకాట్ చేయడం కానీ చేస్తే కష్టమే కదా. మళ్ళీ ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా కొన్ని. ఇప్పుడు మొన్న లాల్ సింగ్ అదేంది లాల్ సింగ్ శబ్ద కాదు ఏదో అమెరికాంది ఇట్లాగే వేరే షో ఏంటంటే ఆయన గతంలో పీకే లాంటి సినిమా చేశారు హిందూలో మనోభావం దెబ్బతీసారు అలాగే సినిమాని పఠాన్ విషయంలో కూడా వచ్చింది బీజేపీ శ్రేణులు గట్టిగా వాటిని బ్యాన్ చేయాలని ట్రై చేశారు. ఏం చెప్పినంటే మీరు సినిమాల మీద వాటి మీద మీరు ప్రత్యేకంగా ఏం చూపించకండి మీరు మీ పని మీరు చేసుకోండి అది పబ్లిక్ చూస్తారు అదే చెప్పారు. మీరు ఇట్లాంటివి ఎవరు కానీ ఇట్లాంటివి ఒక్కటే చేయకండి మంచిగా ఉంటే సినిమా చూస్తారు ఆడి మన ఇలాంటి చేసి అది అది కొంచెం హిట్ అయింది సినిమా అది సినిమా. ఇది మరి లాల్ సింగ్ చెద్దానా ఏంటది అమెరికన్ లాల్ సింగ్ చెడ్డా అది పోయింది అటర్ ఫ్లాప్ అయింది బ్యాన్ చేయడము ఆదరించకపోవడం
అందులో తెలుగు హీరో మన నాగచైతన్య కూడా ఫస్ట్ ఉన్నాడు. ఉన్నాడు అవును. రూపా బనియన్ ఏదో ఉంటది. ఓకే రూపా బనియన్స్ అదే. ఓవరాల్ గా పుష్పకి ఏమి లాస్ట్ జరగదు అయితే అవకాశం లేదా? ఏం లేదు, అప్పటికి ఏమైనా సమీకరణాలు చేంజ్ కావచ్చు 2 నెలల్లో గానీ ఇది గానీ. అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకుంటారు, ఏ రకంగా ముందుకెళ్తారు అనేది చూడాలి అసలు. ఓకే 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 అండి. ఓవరాల్ గా అయితే ఏమీ అయితే ప్రాబ్లం ఉండదు. పవన్ కళ్యాణ్ తరఫున ఇప్పుడు మేము ఎలాంటి ప్రతీకార రాజకీయాలు చేయమని చెప్పారు. అంటే సినిమాల విషయంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బాధితుడు సినిమాలని పని కట్టుకొని. ఇప్పుడు తన హీరో కుటుంబ సినిమా చేస్తే ఇప్పుడు ఈయన కూడా కొంచెం పబ్లిక్ లో పల్చన అయిపోతారు. ఓకే ఓకే. ఆయన ఓడుకునే అవకాశం అయితే లేదు. ఓకే. పవన్ కళ్యాణ్ అలాంటి చేస్తాడని మనం అనుకోలేము. అభిమానుల అభిప్రాయం ఎలా ఉంటుందో అది చూడాల్సిన పని. ఓకే. ఈ కోట్ అనేది అభిమానుల చేతిలో ఉంది ఇది. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సార్. కదా ఒక ఫిలిం జర్నలిస్ట్ క్రిటిక్ కిరణ్ కుమార్ శర్మ గారు మనకిచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇది మొత్తానికైతే ఇప్పటికీ 2 కుటుంబాలు నిలువున చీలాయి. డైరెక్ట్గా ఆ కుటుంబంలో ఒక సభ్యుడయ్యి మెగా హీరోలో ఒకడైన సాయిధరమ్ తేజ్ అల్లు అర్జున్ అన్ఫాలో చేశాడు అంటేనే వాళ్ళది వాళ్ళ కుటుంబాల మధ్య ఒక్కసారిగా భగ్గుమంది, ఎవరో అగ్గిపుల్లో రాజేసినంత ఇదిగా ఉంది. దీన్ని బట్టి నెక్స్ట్ ఈయన స్టెప్స్ ఎలా ఉంటాయి? మళ్ళీ బాలయ్య లాంటి వాళ్ళని రాయబారం ఏదన్నా పంపి సెట్ చేసుకుంటారా? లేదు మేమేందుకు తెలుసుకుంటాం అని చెప్పేసి డైరెక్ట్గా ఏదన్నా అటాక్ చేయడం మొదలుపెట్టి ఇక్కడ నిలబడితేనే మనం ఇంకా పోను నిలబడే కెపాసిటీ మనకు వస్తుంది అనే అభిప్రాయం ఏమన్నా వాళ్ళు అల్లు ఫ్యామిలీ ఏమన్నా తీసుకుంటుందా? అరవింద్ ఎలాంటి వ్యూహాన్ని రచించబోతున్నాడు? ఈ సినీ రాజకీయ పరిణామ క్రమంలో వెనకడిగేవరిది ముందడిగేవరిది త్వరలో తేలబోతుంది. దట్స్ ఇట్.